ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వ్యధ దీన గాథ ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు వీడియోను లైక్ చేయండి. అసలు వచ్చిందేంటిది, పోయిందేంటి? ముందు ఒకసారి పోయినవి చూద్దాం. 1వ తారీఖు 2వ తారీఖు వచ్చే జీతం పోయింది. 6 నెలలకు ఒకసారి వచ్చే డిఏ కూడా పోయింది. ఐఆర్ అనేది డిఏ అంతగా మారిపోయింది. ఎరియర్స్ అంటే ఇన్స్టాల్మెంట్ మీద ఇన్స్టాల్మెంట్గా మారిపోయింది. జీపీఎఫ్ టీఎస్జిఎల్ఏ లోన్ పెడితే 15 రోజులు పోయి సంవత్సరాలుగా మారిపోయింది. ఫెస్టివల్ అడ్వాన్స్ కనుమరుగైపోయింది. సరెండర్ లీవ్ అంటే సంవత్సరం ముగిసి మళ్ళీ టోకెన్ నెంబర్ జనరేట్గా అయిపోయింది. వచ్చినవేందో ఒకసారి చూద్దాం. దేశంలో గరిష్ట వేతనం అనే పేరు, గౌరవం, ప్రతిష్ట. జీతం పడగానే సంతోషం, మాకే ముందు జమ అని ప్రకటన. ఎరియర్స్ ఎన్నో తెలియక ఏది జమ అయిందో తెలియదు, కానీ అమ్మయ్యా ఏదో ఒకటి జమ అయింది అనే భావన. లోన్ కోసం చూసి చూసి నిరాశ, నిస్పృహ. చివరగా ఆ పడ్డప్పుడే పడతాయిలే అనే మానసిక భావన అలవాటు పడడం చాలా గొప్ప అనుభూతి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకన్నా ఎక్కువగా ఇంకేం కావాలి అనే భావన.